అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలను గౌరవిస్తూ కొన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చాలా పవిత్రంగా ఉంచుతారు. పూజ చేస్తున్నప్పుడు పూజ కోసం ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్బత్తీలు, కర్పూరం లాంటి వాటిని నేల మీద కానీ మంచం పైన కానీ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే అలా కింద పెట్టిన వాటిని పూజకు ఉపయోగిస్తే అశుభమని మన నమ్మకం. ఇవి కాకుండా హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని మన పెద్దలు అంటారు. ఇంతకీ అసలు కింద పెట్టకూడని ఆ వస్తువులేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడు ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. ప్రేమిదలను వెలిగించినా వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. వాటిని నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే దేవతలను అవమానించినట్టే అవుతుందని మన పెద్దలు చెబుతారు. హిందువుల్లో చాలామందికి జంజం ధరించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులకు, గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావిస్తారు కనుక దానిని కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుంది. అందుకని దాన్ని ఎప్పుడూ కూడా నేలపై అస్సలు పెట్టకూడదు. బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా బంగారాన్ని కింద పెడితే వారి దగ్గర ధనం అస్సలు నిలవదు. అన్నీ సమస్యలే ఎదురవుతాయి. శంఖువుల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి శంఖాన్ని కూడా ఎప్పుడూ కూడా నేలపై అస్సలు పెట్టకూడదు. పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. నేపాల్లోని గండకీ నది తీరంలో ఒక రకమైన నల్లరాయి దొరుకుతుంది. దానిని సాలిగ్రామం అంటారు. ఈ రాయి విష్ణుమూర్తికి ప్రతిరూపమని చెబుతారు. సాలగ్రామం నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయి. ఒకవేళ వాటిని నేలపై పెట్టవలసి వస్తే చెక్కతో చేసిన ఏదైనా పీటను కానీ ఉంచాలి. అలాగే శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.